ఉన్నారు బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి సింపుల్ గా అయిపోతుంది స్వీటు అంతేకాదు టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది చూసారు కదా జ్యూసీ జ్యూసీగా ఎలా ఉందో చాలా సింపుల్ గా అయిపోతుందండి వంట రాని వాళ్ళు కూడా చేసేయొచ్చు అన్నమాట అంత బాగుంటుంది వాటితో పాటు మీకు కొంచెం హాట్ కూడా చేర్చి ఇస్తాను దీని తయారీ విధానం చూసేయండి ముందుగా మనం ఒక ఖాళీ బౌల్ తీసుకొని గోధుమ పిండి వేసుకుందాం దీంట్లో 200 గ్రాముల గోధుమ పిండి చిన్న కప్పుతో ఒక కప్పు వేసుకోండి అదే కప్పుతో సేమ్ అంతే మైదా వేసుకుందాం ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోండి అలానే ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి నూనె అయినా నెయ్యి అయినా ఏదైనా పర్లేదు దీన్ని బాగా కలుపుదాం ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి ఇలా మొత్తం మనం దీన్ని ముద్దగా చేసుకుందాం కలిపి బాగా చూసారు కదా ఇలా చపాతీ పిండిలాగా మనం కలిపి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి మనం ఇందాక ఒక చిటికెడు ఉప్పు వేసాం కదా ఆ ఉప్పు వేసే టైంలోనే ఒక చిటికెడు తినే సోడా కూడా వేసుకొని కలుపుకోండి ఎక్కువ అవసరం లేదు మనం ఇలా ఇంత పట్టుకుంటే చాలు చిటికెడు ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి మూత పెట్టి ఇప్పుడు మనం పంచదార పాకం రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు పంచదార తీసుకోండి అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు తీసుకోండి ఇప్పుడు ఈ పంచదార కరగబెడదాం బాగా పంచదార అంతా బాగా కరిగిపోయింది ఇప్పుడు మనకు పాకం ఏం రావసరం లేదండి ఇలా పెట్టి చూస్తే కొంచెం మనకి ఇలా జిగురుగా అంటుకుంటే చాలు మనం గులాబ్ జామ్కి ఎలా అయితే పంచదార పాకం ఎలా చూసుకుంటామో అలానే చూసారా ఇట్లా జిగురుగా అంటుకుంటే చాలు ఇప్పుడు దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకుందాం అలానే కొంచెం నిమ్మరసం పిండుదాం ఎందుకంటే చల్లగైనా కానీ ఇది గట్టిగా అవ్వకుండా ఉంటుంది అన్నమాట ఇప్పుడు స్టవ్ కట్ వేసుకుందాం ఇది పక్కన ఉంచుకుందాం ఇప్పుడు చపాతీలు రుద్దుకుందాం ఇప్పుడు మనం నీట్గా బండ కానీ పీట మీద కానీ పొడి పిండి చల్లుకొని వీటిని చపాతీలాగా రుద్దుకుందాం మరీ మందంగా వద్దు మరీ పలుసగా వద్దు ఇలా మొత్తం చపాతీలాగా పెద్దగా రుద్దుకున్నాక ఇలాంటి మూత ఏదన్నా ఉంటే ఇలా కట్ చేసుకోండి మనకు చిన్న సైజు కావాలంటే ఇంకా చిన్నగా కట్ చేసుకోండి మీకు ఎంత నచ్చితే అట్లా అంతా ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న వాటిని మనకి ఎలా కావాలంటే అలా మడత వేసుకోవచ్చు అన్నమాట చూసారా ఇలా
చక్కగా ఇలా మడతేసుకోండి. వీటన్నిటిని అలానే రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసినా కూడా కొంచెం మందం అనిపించింది అనుకో, వీటిని మళ్ళీ ఒకసారి పొడిపిండి మీద వేసి కొంచెం పలుసగా రుద్దుకోండి. ఇలా మరీ మందంగా ఉన్నా బాగోవన్నమాట, మరీ పలుసగా ఉన్నా చక్కల్లాగా ఉంటాయి. చూసారు కదా, ఇలా ఇలా. ఇప్పుడు వీటన్నిటిని మడత పెట్టుకొని నూనెలో వేసుకుందాం. చూసారా, ఇంకోసారి మడత చూపిస్తున్నాను, ఏం లేదండి. ఇలా మనం ముందు కనుక్కొని ఇలా పక్క కనుక్కోవటమే, చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. ఇది ఇలా చేసుకోవాలన్నమాట. స్వీట్ చాలా సూపర్గా ఉంటుంది ఇది. ఇప్పుడు నూనెలో వేసుకుందాం వీటిని, మనం ఏమీ అంటించవసరం లేదు కూడా. ముందుగానే నూనె పెట్టుకుని ఉంటే చక్కగా తొందరగా అయిపోతాయి. చూడండి, మనం రెడీ చేసుకున్న నేను ప్లేట్లోకి తీసుకున్నాను, ఇప్పుడు నూనెలో వేసుకుందాం. తక్కువ మంట మీద వేపుకోండి. చక్కగా రెండు వైపులు వేపండి. చూసారు కదా, రెండు వైపులా వేగింది. ఇప్పుడు వీటిని పంచదార పాకం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పాకంలో వేసుకుందాం. కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కలుసుకోండి, మెత్తగా ఉండాలంటే కొంచెం తక్కువ కలుసుకోండి. మామూలుగా మనం తినే సోడా వేయకుండా కూడా చేయొచ్చు, కానీ అలా చేసిన దానికంటే ఇలా చేస్తే ఇంకా చాలా రుచిగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట తినడానికి కూడా. వీటిని పాకంలో ఒక 2-3 నిమిషాల నుంచి పక్కకు తీసుకుందాం. ఇంకా మన దగ్గర ఉన్నాయన్నీ కూడా వేపుకుందాం. జాగ్రత్తగా వేసుకోండి నూనెలో వేసుకునేటప్పుడు. మనకి మెత్తగా కావాలంటే ఇలా వేపుకుంటే సరిపోతాయి, ముందు క్రిస్పీగా కావాలంటే ముందు ఎర్రగా వేపాను కదా, అలా వేపుకుంటే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. అంతేకాదు మనం కొంచెం తినే సోడా వేసాం కాబట్టి ఈ పొంగినట్టు ఉబ్బినట్లు అవుతాయి, అట్లా పొంగినప్పుడు ఊరికి ఇలా అనండి, అదమండి, పొంగట వాగిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని కూడా తీసుకొని పాకంలో వేసుకుందాం. చూసారు కదా, ఏం లేదు, మనం ఇలా పాకంలో వేసి 1 నిమిషం అలా ఇలా కలిపి తర్వాత 1-5 నిమిషాలు ఇలా వదిలేసి వేరే ప్లేట్లో తీసుకోండి. అప్పుడు స్వీట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, తినడానికి కూడా మనకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వేరే ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు మనకు స్వీట్ తినగానే కారం తినాలనిపిస్తుంది కదా, అప్పుడు ఏముండవు కదా, అందుకని మనం ఈ పిండితోనే కారపై కూడా రెడీ చేసుకుందాం. ఒక్క దెబ్బకు 2 పెట్టెలు అన్నట్టు ఇలా మిగిలిన చపాతీ పిండి అంతా కూడా ఇలా పలుసగా రుద్దుకున్నాక చిన్న మూతతో మళ్ళీ ఇలా కట్ చేసుకోండి. చూడండి, సేమ్ మనం స్వీట్కి ఎలా అయితే మడిచామో అలానే హాట్కి కూడా. చూసారు కదా, ఇలా మడిచి నూనెలో వేసుకుందాం. అప్పుడు 2 రకాల ఐటమ్స్ మనకు ఉంటాయి అన్నమాట. ఫ్రై చేసుకున్నాయి కూడా ఇదే నూనెలో వేసుకుందాం. ఒక 1 నిమిషం అలా వదిలేసినాక కదపండి. ఇవి మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోండి. కదా కలర్ వచ్చేస్తుంది. ఈ టైంలో కొంచెం కరివేపాకు వేసుకోండి.
ఇంకా ఒక్క నిమిషం వేపుదాం వీటిని. ఈ టైంలో తీసుకోండి ప్లేట్లోకి, అప్పుడు బాగుంటాయి అన్నమాట. తర్వాత కొంచెం చల్లగా అయినాక ఇంకా కలర్ వస్తాయి అన్నమాట. ఇలా ఉన్నప్పుడు తీసుకోండి, లేదంటే ఎక్కువ మాడిపోతాయి తర్వాత. అయిపోయింది, స్టవ్ కట్టేసుకున్నాం ఇంకా మనం. ఇప్పుడు మనం వేయించుకున్న కారం వాటిలో ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు వేసాం కదా ఇందాక పిండి కలిపేటప్పుడు, ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. కొంచెం కారం వేసుకోండి, కొంచెం చాట్ మసాలా వేసుకోండి. అంతే, ఒకసారి కలుపుదాం. ఇప్పుడు ఈ పక్కన పెట్టుకుందాం. మన స్వీట్ కూడా ప్లేట్లోకి తీసుకున్నారన్నమాట. ఇప్పుడు మనం దీని మీద కొంచెం బాదం పొడి చల్లుకుందాం. బాదం అయినా జీడిపప్పు అయినా, నేనైతే జీడిపప్పు కొంచెం బాదం కలిపిన పౌడర్ చల్లుతున్నాను. మీ దగ్గర ఏముంటే అవి చల్లుకోండి. చాలా బాగుంటాయండి, కంపల్సరిగా మీరు పిల్లలకు చేసి పెట్టండి. ఎంత రుచిగా ఉంటాయి అంటే అంత రుచిగా ఉంటాయి. చాలా సింపుల్గా కూడా అయిపోతాయి మనకి, చూసారు కదా, జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి అన్నమాట. చూడండి జ్యూసీ జ్యూసీగా ఎంత బాగున్నాయో. చాలా చాలా బాగుంది స్వీటు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే కంపల్సరిగా ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.